మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారు కాలనీలోని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సాపూర్ లోని సీసీ రోడ్ల సమస్య మరియు మురికి కాలువల సమస్య ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్ల స్థలాలు సర్టిఫికెట్లు ఇచ్చామని వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. నర్సాపూర్ లో 1 కోటి రూపాయలు మంజూరు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాటిని ఖర్చు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే నర్సాపూర్ లోని అండర్ డ్రైనేజ్ వ్యవస్థ మరియు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన దేవత అన్నారు. ఆమె మేడ్చల్ వస్తున్న సందర్భంగా వేల సంఖ్యలో అక్కడికి తరలి వెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. వారికి చాలామంది కూడా మేము కిరాయిలలో ఉంటున్నాం. మాకు ఇళ్ళ స్థలాలు సర్టిఫికేట్లు మీరు ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లాక్ ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఏమో మాకు స్థలాలు ఇచ్చింది కానీ ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పేసి మీరు ఉన్నప్పుడు స్థలాలు ఇవ్వడం జరిగింది, కానీ వీళ్ళు వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అంటే వస్తుందని చెప్పేసి చూసినాం, కానీ అది కూడా రాలేదు. మాకు ఇబ్బంది అవుతుందని కొన్ని వాడల్లో మరి మురికి కాలువల సమస్య ఉంది, సీసీ రోడ్ సమస్య, తాగునీటి సమస్య ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మేము అదే చెప్పడం జరిగింది వారికి. ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ హామీలో జరిగింది. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప టీఆర్ఎస్ పార్టీ చెప్పుడు మాటలే తప్ప చేతలకు పట్టి రాదని చెప్పేసి మరి అదేవిధంగా మేము ఇచ్చినటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా లాక్కొని ఈరోజు డబ్బులు కట్టిన పేరిట ప్రజలందరినీ కూడా మోసం చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకు కొత్త స్థలం తీసుకుని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం, తర్వాత 5 లక్షల రూపాయలతో మరి ఇల్లు కూడా నిర్మించిస్తామని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరుగుతుంది. మరి ఇది మున్సిపాలిటీ అయింది కాబట్టి మరి గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు హెచ్ఎండిఏ నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం మరి నిధులు కేటాయించిన టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం వల్ల ఆ నిధులు ఖర్చు కాలేకపోయినాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నర్సాపూర్ టౌన్ అంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయిస్తామని కూడా హామీ ఇవ్వడం జరుగుతోంది. తాగునీటి సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. గతంలో మేము మంజీరా నీళ్ళని సునీతమ్మ గారి నాయకత్వాన 10,000 మందిని నర్సాపూర్ కాన్స్టిట్యూషన్ నుంచి తరలించడం జరుగుతుంది. ఇప్పుడు కలిసిపోతున్నాం, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన దేవత కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎనలేని సేవలు చేసి ఈ దేశానికే మరో మదర్ థెరిసా లాగా దేశానికే వారి జీవితం అంకితం చేసిన సోనియా గాంధీ తెలంగాణ బిడ్డల ఆత్మఘోషను చెల్లించి తెలంగాణ తల్లిదండ్రులకు ఇట్లాంటి దుస్థితి రావద్దని, ఒకవైపు పార్టీ నాశనమైన ఏది కూడా లెక్క చేయకుండా విలువలు పాటించి మానవత్వంతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి తెలంగాణ యువ ప్రజలు కూడా స్వాగతం పలుకుతూ సునీతమ్మ గారి నాయకత్వాన ఈరోజు పెద్ద ఎత్తున మేడ్చల్ జరిగే కార్యక్రమానికి వెళ్తున్నాం కనుక మొట్టమొదటిసారికి సోనియా గాంధీ వస్తున్నారు కనుక వారికి కూడా తెలంగాణ ప్రజల తరఫున నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున సునీతమ్మ గారి నాయకత్వాన బయలుదేరి అందరికి కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సునీతారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని చేతికూర్చే ఓటేయాలని సోనియా గాంధీ గారి సభను దిగ్విజయంగానికి వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.